గ్రామాలకు సంబంధించింది ఆగిపోయింది, గంగవరం డ్రిప్ ఇరిగేషన్ ఆగిపోయింది. మూడేళ్లు నీ చేత కాలేదు, దమ్ముంటే డేట్ చెప్పు, పలాన తేదీని ప్రారంభిస్తామని. 36వ ప్యాకేజ్ ఆగిపోయింది, దమ్ముంటే నీకు పలాన తేదీని ప్రారంభిస్తామని చెప్పు. చాబాల హోతూరు గ్రామాల కెనాల్ ఆగిపోయింది, దమ్ముంటే నీకు పలాన తేదీని ప్రారంభిస్తామని చెప్పు. ఎందుకయ్యా మాట్లాడతావు విశ్వేశ్వర రెడ్డి, చేతగాని అసమర్థుడి నువ్వు. నీ చేతనైతే గవర్నమెంట్లో పోయి చేసుకురా. 24 గంటలు పయ్యావుల కేశవ్ని ఎత్తి చూపాలనేటువంటి ప్రయత్నాన్ని ఇకనైనా మానుకో. 30 సంవత్సరాలు ప్రజలు మనల్ని చూశారు. నిన్ను సిపిఐలో ఏం చెప్పావో చూశారు, సిపిఎం పార్టీలో ఏం చెప్పావో చూశారు, మరి కాంగ్రెస్లో ఏం చెప్పావో చూశారు, వైఎస్ఆర్సీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావో చూశారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే నువ్వేం చేస్తున్నావో చూశారు. నువ్వు సమర్థుడివా అసమర్థుడివా, ఈ ప్రాంత ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళాగిపోతే మొహం చాటేశావు నువ్వు, పైగా మళ్ళీ దానికి కూడా నన్ను తిడుతూ కూర్చుంటున్నావు. చేతనైతే నీళ్ళు ఇవ్వండి అయ్యా, నన్ను తిట్టడానికి మీరు ఇంకో టైం పెట్టుకుని ఓ 20 రోజులు 10 రోజులు 4 రోజులు జపం చేసుకోండి, నన్ను తిడితే నాకేం అభ్యంతరం లేదు. రైతుల కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళ కష్టాలు తీర్చే పని చేయమంటున్నా. మరొక్కసారి మా చోళ సముద్రం రైతులకి హృదయపూర్వకంగా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విశ్వేశ్వర రెడ్డి గారికి కపటం ఎక్కువ, బయట కనిపించే మనిషి ఒకటి లోపల ఉండేటువంటిది ఒకటి. పయ్యావుల కేశవ్ రైతుల్ని మోసం చేశాడు అని అంటున్నారు. ఈ రైతులను అడగండి, మోసం చేశామా మనం అనేటువంటి. మోసం చేస్తే ఇన్ని రోజులు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారు? నీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిందే, ఎవరన్నా వచ్చి నీకు చెప్పారా మమ్మల్ని మోసం చేశాడు అని? నువ్వేదో నీ మనసులో ఉన్న మాటల్ని ప్రజలకు చెప్పాలి అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాలి. అట్లాంటిది మేము చేశాం, కాలువని తవ్వించాం. నీకు చేతనైతే 3 సంవత్సరాలు నీకు టైం ఇచ్చాం, ఇవ్వలేదు. రేపొద్దున నేను ఇప్పిస్తే నేను ఇప్పించాను అని నువ్వు ముందుకు చెప్పుకోవడం కాదు, దమ్ముంటే పలానా తేదీ లోపల ఇప్పిస్తానని చెప్పు. రైతులు ఇసారి అధిక వర్షాల వల్ల 1000 ఎకరాల్లో పంట నష్టపోయిన మాట వాస్తవమే. వాళ్ళందరినీ కూడా నవంబర్లో అధిక వర్షాలు వస్తే ఫిబ్రవరిలోనే ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయల వరకు 22,000 మంది రైతులకి నష్టపరిహారం ఇచ్చినాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి టీడీపీ వాళ్ళు సలహాలు ఇవ్వాల్సిన అవసరం మాకు తెలుసు ఏ విధంగా చేయాలి. ఇప్పటికే చేసినాం. అదేవిధంగా ఖరీఫ్ పంటలకు కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కూడా రాబోతుంది, వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు హంద్రీనీవా కింద కొంతమంది రైతులు పైప్స్ వేసుకుని పంపులు వేసుకొని మోటార్లు వేసుకుని ఇది చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్ ఏమంటే హంద్రీనీవాలో సడన్గా నీళ్లు లేని పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక 6,000-7,000 ఎకరాల వరకు ఉంటుంది పంట పెట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఒక 30-40 రోజులు నీళ్లు కావాలనేటువంటి చెప్తున్నారు. దానివల్ల నష్టపోతాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పు. దీన్ని కూడా మేము సానుభూతిగానే స్పందించినాం. నేను 14వ తేదీనే సిఈ ఆఫీస్కి నేను స్వయంగా వెళ్ళి నాగరాజ్ గారితో కూర్చొని సిఈ గారితో డిస్కస్ చేసి వీళ్ళని ఎట్లా ఆదుకునే అవకాశం ఉందని హెచ్ఎల్సి రాజశేఖర్ గారితో ఎస్సీతో మాట్లాడినాం. అదేవిధంగా అందరు అధికారులు ఈఎన్సీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. బట్ దానికి సంబంధించి ఏమంటే ముచ్చుమర్రిలో ఇప్పుడు 800-810 వరకు కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే 804 అడుగుల వరకు కొట్టాము. ఇంకా ఇప్పుడు పంప్స్ ద్వారా కొట్టడం అనేటువంటిది అది సాధ్యమైనటువంటి పని కాదనేటువంటిది అధికారులంతా చెప్తున్నారు. ఇదేదో రాజకీయంగా నేనో కేశవ్ గారు చెప్పాల్సింది, అక్కడ సాంకేతిక విషయాలు అన్నీ కూడా తెలిసినటువంటి అధికారులంతా కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముచ్చుమర్రిలో ఇంకేమాత్రం పంప్ చేయడానికి అవకాశం లేదు, అక్కడ నుంచే మనకి రావాలా? మ్యాక్సిమంగా కొట్టినారు ఈసారి 32-34 టీఎంసీలు హెచ్ఎల్సీ ద్వారా ఇచ్చినాం. ఇక్కడ కూడా 21 టీఎంసీలకు పైగా ఒక్క మన అనంతపూర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నీళ్లు లేని పరిస్థితి ఉంది కాబట్టే ఇవ్వలేకపోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం అవసరమైతే క్రాప్స్ అన్ని ఎన్యూమరేట్ చేయించి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది, అది కూడా పరిశీలిస్తూ ఉన్నారు తప్పనిసరిగా. అదేవిధంగా పంప్ చేయడానికి ఇప్పటికి కూడా ఏం అవకాశం ఉన్నా 30% పంట కాపాడినా కూడా ఇవ్వాలనేటువంటిదే మేము అనుకుంటా ఉన్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ హెచ్ఎల్సీకి ఉన్న లెవెల్స్ ఆకాలు వెరీక ఇవన్నీ కూడా విషయాలన్నీ కేశవ్కి తెలుసు. కేవలం డ్రామా వేస్తూ ఉన్నాడు, ఆయన నాటకాలు ఆడడం ఆయనకు బాగా తెలుసు. ఇంతకుముందు కూడా కూడేరు ప్రాంతంలో కూడా ఏమాత్రం కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా కాలువ తవ్వినామని, తర్వాత కాలంలో రైతులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకపోతే నష్టపరిహారం రాకపోతే వాళ్లతో
తన రైతులతో తానే పూడిపించి వాళ్ళకి నీళ్లు రాకుండా చేసినాడు. మొన్నటి వరకు మేము అట్లా దొంగాటలు నాటకాలు ఆడేటువంటి పరిస్థితులు లేవు. మా అక్కడే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైనా అట్లాంటిది లేదు. ఇప్పుడు కూడా నెల్లూరులో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఏమైనా పైప్స్ వాళ్ళు ఇవ్వడానికి ఎంత ఖర్చు, ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయిస్తాను. ఇక్కడ అంత పంట కాపాడే పరిస్థితి అయితే లేదనే స్పష్టంగా ఎస్సీలు చెప్తున్నారు. ఇద్దరు ఎస్సీలతో కలెక్టర్ గారు మాట్లాడినారు, అదేవిధంగా ఎస్సీలు వాళ్ళందరు ఆఫీసర్స్తో మాట్లాడినాం. ఫీజిబిలిటీ లేదనే చెప్తున్నారు. అయినా సరే ఎక్కడన్నా రిమోట్ అవకాశాలు ఉన్నా కూడా కొంత మేరకైనా పంట కాపాడదామని ప్రయత్నం, పంట కాపాడకపోతే కూడా నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తాను. ఓకే.